రాజధాని ఉండాలని ఎంతో మంది కోరుతున్నా సరే, ఈ మొండి ప్రభుత్వం అమరావతి నుంచి రాజధాని తరలించే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. శాసనమండలిలో ఏదైతే ఉందో ఆ శాసనమండలిలో నిర్ణయించిన మేరకు కూడా సెలెక్ట్ కమిటీని వేసేదానికి అసలు ఆ శాసనమండలే మాకొద్దు అనేటువంటి ఒక దురుద్దేశంతో అసెంబ్లీలో తీర్మానం చేసి శాసనమండలి రద్దు చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. ఒకటే అడుగుతున్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రం బాగుపడుతుంది, కానీ పాలనా వికేంద్రీకరణ వలన ఎక్కడైనా రాష్ట్రం బాగుపడుతుంది అని అడుగుతున్నాం. మా రాయలసీమలోకి హైకోర్టు తీసుకొస్తామంటున్నారు. రాయలసీమ తీసుకొచ్చి హైకోర్టు వల్ల ఈ రాయలసీమ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. రాయలసీమ ఇప్పటికే వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగడానికి గతంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్ ఫ్యాక్టరీని ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు ఆర్థికంగా రాష్ట్రానికి చేయూతను ఇవ్వడమే కాకుండా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే దిశలో ఆయన చేశారు. ఆ విధంగా మీరు అన్ని జిల్లాలకు మీ చేతనైతే అన్ని జిల్లాలకు పరిశ్రమలను తెప్పించండి. వికేంద్రీకరణ జరగాల్సింది అభివృద్ధిలో తప్ప పాలనలో కాదు. పాలన అనేది ఒకే చోట ఉండాలి, అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. ఆ వైపు ప్రయాణం చేయడం మీరు ఆపేసి మీ చేతగానితనంతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ మీరు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. ఇది మంచిది కాదని జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క పోరాటాలు ఉధృతమవుతున్నాయే కానీ ఎక్కడ కూడా కనపడే విధంగా తగ్గే విధంగా కనపడడం లేదా అనే విషయం మీకు తెలీదా? ఈరోజు మీరున్న ప్రాంతంలోనే ఆడ రాజధానులు భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఈరోజు పోరాడుతుంటే కనీసం ఒక్కసారైనా ఈ రాష్ట్ర మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ వాళ్ళ యొక్క సమస్యలను అడగాల్సినటువంటి బాధ్యత లేదా అని మీరు మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అప్పటి వరకు కూడా ఈ జేఏసీ తరఫున కానీ ఇతర అఖిలపక్ష పార్టీలు కానీ అన్నీ కలిసి ఈ పోరాటాలు చేస్తూనే ఉంటాం. మీ మొండి వైఖరి మార్చుకోండి, రాష్ట్రాన్ని అన్యాయం పాలు చేయొద్దండి. ఈరోజు రాష్ట్రం మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోయింది, ఆర్థికంగా వెనుకబడిపోయింది, అభివృద్ధిలో వెనుకబడిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ను చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా నవ్వుకునే విధంగా నవ్వుల పాలు చేసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది మంచిది కాదని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మేము అమరావతి కోసం పోరాడుతూనే ఉంటాం. ఎప్పటికీ కూడా అది మీరు మనసు మార్చుకునే వరకు కూడా ఈ ఉద్యమాలు ఆగవని మరొకసారి హెచ్చరిస్తున్నాం. జై అమరావతి, జై జై అమరావతి. చారిత్రాత్మకమైన తప్పు చేసిందనేది రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేనికంటే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు గతంలో శాసనమండలిని పునరుద్ధరించి ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని ఆ రోజు ఆయన ఆ పని చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు ఈయన చేసిన పని తన మాట నెగ్గలేదనే పద్ధతితో ఈరోజు శాసనమండలిని అక్రమంగా రద్దు చేయడం, అలాగే తన ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డం, ప్రజా సంక్షేమాన్ని తుగ్గులో తొక్కేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ రివర్స్ టెండరింగ్ పద్ధతిలో ఆయన ఫాలో కావడం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటారని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు బైక్ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. అలాగే కదిరిలో కూడా కదిరి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు బైక్ ర్యాలీ చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు మాట చెప్పి కట్టుబడ్డామంటున్నారో వాటి మీద నిలబడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి వచ్చేసి రాజధాని అమరావతిలోనే ఉండాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తో వామపక్షాలు టీడీపీతో కలిసి అనేక పోరాటాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రైతులకి వెంటనే న్యాయం చేకూర్చాల్సిన అవసరం ఎంతో ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు కదిరి కదిరిలో బైక్ ర్యాలీ చేస్తున్నాం. ఈ బైక్ ర్యాలీలో పట్టణంలోని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. వీళ్ళు చేస్తుండే తుక్లకు ప్రజలకి వీళ్ళు చేస్తుండే దానికి ప్రతి ఒక్కరూ వ్యతిరేక చూపుతున్నారు. రాను రాను మీకు రాబోయే రోజుల్లో మీకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని తెలుగుదేశం పార్టీ తరఫున జై అమరావతి, జై అమరావతి.